సభకు నమస్కారం అండి నాకు మంజుషా ప్రీవియస్ ఈవెంట్లో మంజుషా గారు ఇదే వేదిక మీద ఉన్న కలిసి ఉన్న జరిగింది అప్పుడు ఆవిడని ఒక రిక్వెస్ట్ కోరాను నన్ను దర్శకుడిగా నిర్మాతగా పరిచయం చేయొద్దండి వేదికకి అని ఒకటి చెప్పాను కానీ ఇవాళ అలాంటి అలాంటివేషన్ చాలా డిమాండ్ చేసింది సార్ మీరు అయితే నేను ఇవాళ అయితే ఇంకొకసారి నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను సార్ మనందరికీ దర్శకులుగా సుపరిచితం అయినప్పటికీ కూడా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అభిమాని భక్తుడు అయినటువంటి వైవిఎస్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలండి ఈ వేదికకి అంటే ఈ సినిమాకి సినిమా ఇండస్ట్రీకి నాకు పరిచయ భాగ్యం కల్పించిన విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం ఆయన వలన అలాగే ఈ వేదికను నాకు సంబంధం తమ్ముడు నక్కిన త్రినాథరావు గారు చాలా ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్కర్ దానికి తగ్గట్టుగానే మంచి మంచి బ్లాక్ బస్టర్స్ ఎంతో కష్టపడి ఎంతో అంటే తన శైలిలోంచి అద్భుతమైన సినిమాలు తీసాడు ఆ అద్భుతమైన సినిమాలన్నీ కూడా ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని అద్భుతంగా విశేషంగా ఆకర్షించని అందుకనే తను ఇంత ఇంత ఇలాగా ఇంత మంచి పొజిషన్కి వచ్చి ఇప్పుడు ఒక ధైర్యము సాహసంతో కూడిన ఒక వ్యవహారాన్ని పెట్టుకున్నాడు సినిమా ఫీల్డ్లో చాలా టఫెస్ట్ జాబ్ చాలా కష్టతరమైన అనితర సాధ్యమైన పని ఏదైనా ఉందంటే అది నిర్మాణం అనమాట అన్నిటికంటే నీ లీస్ట్ థ్యాంక్ఫుల్ జాబ్ కూడా అదే అనమాట ఎవరికి థ్యాంక్ఫుల్నెస్ ఉండదు నిర్మాతగా మారిన తర్వాత ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఎంత వెంటాడద్దో తెలియదు కానీ ఆ ఫెయిల్యూర్ తర్వాత వచ్చే డాక్యుమెంట్స్ కానీ కాల్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అవన్నీ సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి సో నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను అనుకునేవాడిని ఎప్పటికీ నిర్మాత కాకూడదు హాయిగా దర్శకత్వం చేసుకుంటూ కథ రాసుకుంటూ బతికేద్దామని అనుకునే రోజుల్లో శ్రీ సీతారాముల కళ్యాణం చూడబునారానికి నన్ను నాగార్జున గారు దర్శకుడిగా చేస్తే అద్భుతమైన నిర్మాణంలో తర్వాత సీతారామరాజు చేసిన తర్వాత యువరాజు చేస్తుండగా నా దర్శక వృత్తికి అనిశ్చితి పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబు సలహాతో మీరు బ్యానర్ పెట్టండి నేను ఎందుకు మీకు చేస్తాను అని మహేష్ బాబు గారు అన్న తర్వాత ఆయన చాలా మంచి ఇష్టమైన నటుడు నాకు చాలా ఇష్టమైన నటుడు ఆయన చాలా ఇష్టమైన స్నేహితుడు లాంటి ఆయన చెప్పిన తర్వాత మంచి మనసు ఉన్న స్నేహితుడు చెప్పిన తర్వాత ఒక మంచి అర్థవంతంగా ఉండాలనే ఉద్దేశంతో బొమ్మలు తయారు చేసే ఇల్లు సామాన్య మానవుడి భాషలో ఎన్టీఓడు బొమ్మ చూశాను ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనే ఒకప్పుడు బొమ్మ అంటే సినిమా బొమ్మలు తయారు చేసే ఇల్లు అంటే బొమ్మ వారి అనే బ్యానర్ పెట్టి ఆ తర్వాత లాహిర్ లాహిర్తో నా సినిమా నిర్మాణ నిర్మాతగా జీవితం ప్రారంభమైంది కానీ ఆ మరొక్క స్ఫూర్తి కూడా ఉంది నేను నిర్మాతగా మారటానికి ఈ అనిశ్చితి పరిస్థితి ఏర్పడినప్పుడు మహేష్ బాబు గారు సలహా చెప్పినప్పుడు నాకు ఇద్దరే ఇద్దరు స్ఫూర్తినిచ్చారు వాళ్ళు ఎవరంటే పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు అలాగే అద్భుతమైన దర్శకులు అనమాట ఈవివి సత్యనారాయణ గారు వాళ్ళిద్దరికీ అటు నారాయణమూర్తి గారు స్నేహ చిత్ర పిక్చర్స్ పెట్టకపోయినా ఇటు ఈవివి గారు ఈవీవీ సినిమా అనేది బ్యానర్ స్థాపించకపోయినా ఈవివి గారికి సెకండ్ ఇన్నింగ్స్ లేదు నారాయణమూర్తి గారు పీపుల్ స్టార్ అయ్యేవాళ్ళు కాదు సో సొంత బ్యానర్తో ఇంత పవర్ఫుల్గా వాళ్ళ ఉనికిని ఐడెంటిటీని ప్రస్ఫుటంగా చాటిన ఆ మహానుభావులు ఇద్దరిని ఆదర్శంగా తీసుకుని స్నేహితుడి సలహా మేరకు బొమ్మరిల్లు వారి సంస్థ స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఈ ఈ వేదిక జరిగే ఈ ఫంక్షన్కి వేడుక్కి నన్ను పిలిచే ప్రాసెస్లో త్రీనాథరా గారు చెప్పారు అన్న మీలాగా నేను కూడా నిర్మాతగా మారాను ఈ వేదిక మీరు రావాలి మీ ఆశీస్సులు అందించాలి అని చెప్పారు నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే చాలా టఫెస్ట్ జాబ్లోకి చాలా కాన్ఫిడెంట్గా వెళ్తుంటాడు ఆయన స్టాండ్స్ చూశారు కదా ఎలా ఉంటుందో చక్కగా జబర్దస్త్గా ఉంటాడు మనిషి సాలిడ్గా ఉంటాడు చక్కగా రెండు చేతులు కట్టుకుని ఇలా కూర్చుని ఏ స్టిల్ అయినా చూడండి ఇలా ఉంటాడు ఇలాగే ఉంటాడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు భయ్య ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ దానికి తగ్గట్టుగా నేను బొమ్మరిల్లు వారి అని ఎలా పెట్టానో ఈయన నక్కిన నెరేటివ్స్ ఈయన కథకుడు నేను కథ రాస్తాను కానీ ఈయన కథకుడు కాబట్టి నక్కిన నెరేట్ చేసేవి ఏమేమిటంటే అనే ఒక అర్థవంతమైన బ్యానర్ పెట్టారు భయ్య మీరు చాలా అద్భుతంగా ఉంది అలాగే ఎన్ ఎన్ అనేది లోగో కూడా అద్భుతంగా ఉంది ఆ లోగోకి చాలా కష్టపడి మంచిగా తయారు చేసి ఎన్లో తమ్ముళ్ళు అని పిలవటం ఇంకా అద్భుతంగా ఉంది అది మీ బ్రాండ్ అనేది ఒక బ్రాండ్ ఉండాలి ఏ ప్రోడక్ట్కైనా ఆ బ్రాండ్ ఎక్కడైనా పడినా కూడా ఇక నక్కిన్ త్రీనాథరావు గారు గుర్తు వచ్చే విధంగా ఉంది అది మరి తెలుసు చేసుకున్నారో తెలియక చేసుకున్నారో తెలియదు కానీ త్రిపుల్ ఎన్ లాగా నిఖిల్ అనే ఆయన దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు త్రిబుల్ ఆర్ లాగా ఈ త్రిబుల్ ఎన్ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా కూడా మంచి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే నాకు తమిళ్ డైరెక్టర్ ఒక రజనీకాంత్ గారు ఫ్యాన్ అయిన కార్తిక్ సుబ్బరాజు గారి ఛాయలు కనపడుతున్నాయి కాకపోతే ఆయన మీకంటే ఇంకొంచెం జబర్దస్త్గా సాలిడ్గా ఉంటారు మీరైతే ఆహార్యంలో అలా ఉన్నారు ఇంతకుముందు మన మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మీ గురించి మీ హార్డ్ వర్క్ గురించి మీ యొక్క సిన్సియారిటీ గురించి మీ యొక్క జడ్జిమెంట్ గురించి మీ యొక్క ఫోకస్ గురించి క్లియర్గా ఉన్నారు కాబట్టి మీకు మంచి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ నీకు ఐ విష్ యు ఆల్ గుడ్ లక్ బ్రదర్ ఓకే ఆ తర్వాత ఈ కథానాయకుడు రాబాయ్ ఇంద్ర ఈయనకి నాకు వీళ్ళ బావగారైన దాసరి కిరణ్ కుమార్ గారి ద్వారా ఈయన నాకు పరిచయం ఇతన్ని ఎట్టి పరిస్థితులను కథానాయకుడిని చేయాలని ఆయన ఆలోచన ఆలోచనలో ఒక నాకు సందర్భంలో నాతో కలవటం జరిగింది తర్వాత అది ముందుకి గోయా హెడ్ అవ్వలేదు ఆ సంప్రదింపులు ఆ సంప్రదింపులతో ఆగిపోయినాయి సో తను చూస్తుంటే నేను అనుకునేవాడిని కామ్గా ఉంటాడు కంపోజిట్గా ఉంటాడు అనుకున్నాను కానీ చక్కటి స్పీచ్ అందరి తరపున యాంకర్ మన మంజూషా గారు చెప్పినట్టు ఆవిడ చెప్పాల్సినవి కూడా ఈయనే చెప్తూ చాలా ప్రస్ఫుటంగా ఏం మాట్లాడాలో ఎలా రీచ్ చేయాలో అనేది క్లియర్గా చెప్పగలిగాడు ఆ తర్వాత టీజర్లో అద్భుతంగా చక్కగా ఆ పాత్ర మేరకు కరెక్ట్గా రాణించాడు ఇంకా కథ ఇంకా ఉందా డైలాగ్ ఏంటిది ఇంకా కదవలేదు ఇంకా కదవలేదు అన్న తర్వాత డైరెక్టర్ గారు మార్క్ కావచ్చు లేకపోతే మా త్రినాథరావు గారి వెనకాల సూపర్ గైడెన్స్ కావచ్చు కానీ వాళ్ళ ముగ్గురు ఎక్స్ప్రెషన్ మాత్రం అనుకుంటే బలి బ చాలా చాలా కొత్తగాను అద్భుతంగాను ఆ యొక్క ఎక్స్ప్రెషన్ కోసం సినిమా అంతా ఆద్యంతము మన కడుపుబ్బ నవ్వించేదేనో మన సీట్లో కూర్చోబెట్టే సినిమా లాగా అనిపించింది టేజర్ ఎండ్లో ఉన్న రియాక్షన్ నాకు చాలా బాగా నచ్చింది సో ఐ విష ఆల్ గుడ్ లక్ ఇంకా కథానాయకుల్ని నేను చాలా సినిమాల నుంచి పరిచయం చేశాను మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ విషయ ఆల్ గుడ్ లక్ బ్రదర్ మీరు ఒకసారి మీకు కూడా ఐ ఆల్ గుడ్ లక్